రే బామర్ది, సూర్యుడేంట్రా ఇవాళ పడమటి దిక్కును పడుతున్నాడు. గురు, నువ్వు తూర్పు దిక్కును కూర్చున్నావు కదా, భయపడి పడమటి దిక్కును పడుతున్నాడు. తొక్కేం కాదు, ఏకినికి ఎక్కడెక్కపోతే ఏ దిక్కునైనా పొడుస్తాడు. రే బామర్ది, నువ్వు చెప్పరా కరెక్ట్ గా సూర్యుడు అటు ఎందుకు పొడిచాడు? ఏం లేదురా, భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా, తిరుగుతా తిరుగుతా అక్కడ ఆగిపోయింది. ఎంత సక్కగా చెప్పేవరా, సోషల్ పాఠం చెప్పినట్టు. గురు, నిన్ను చూసి సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. చెప్తానాయా, ఈ ముక్కాడు ఎల్లకి ముందు చెప్పాల్సింది కదా. ఎప్పుడు చెప్పాలి? ఇంకేంట్రా విశేషాలు బామర్దే? ఏముందిరా, రాజేంద్రరావు గారి ఇంట్లో మధుగడ ఘనంగా స్వాగతార్పణలు జరిగిపోతున్నాయి. ఎంతైనా మైతుకు కాబోయే మొగుడు కదా. వాడు మైతుకు మొగుడు కాదురా, నాకు వేసేంట్రా. ఇంకా నిలబడి చూతారంట్రా, తీండ్రా పళ్ళు. రే మధు, 7 సంవత్సరాలు మా కొల్లపాలెం గురువు గారు ఏమీ చేయొద్దన్నారని నా ఇష్ట సఖి, నా ప్రియ సఖి, నా ప్రేమ సఖి అయిన నా ముద్దుల మైతకు నా ప్రేమ గురించి చెప్పకుండా మానేశాన్రా. కానీ మా ఇద్దరి మధ్యన నువ్వు అంబుజా సిమెంట్ గోడలాగా తయారయ్యావు. ఇక నేను ఊరుకోను. నిన్నటితో గురువు గారిచ్చిన గడువు అయిపోయింది, ఈ రోజుతో నీ ఆయువు మూడింది. నన్ను క్షమించరా మధు, నన్ను క్షమించు. జై గొల్లపాలెం గురువు గారు. ఏంట్రా ల్యాప్టాప్ మీద టపటపా కొడుతున్నావు? నువ్వు చేసిన ఘోరమైన మటర్ గురించి వివరాలు ఇందులో ఫీడ్ చేస్తున్నాను. 2-16 నిమిషాలు కత్తికొన్నావు, 3-16 నిమిషాలు మటర్ చేసావు, దానికి 2 లీటర్లు ఓ-నెగిటివ్ బ్లడ్ ఖర్చు. ఇదో మటర్, దీనికి కంప్యూటర్ ఫీడింగ్. అన్నా, మనం ఇంత కష్టపడి ఇంత పెద్ద మటర్ చేసాం కదా, దీని వల్ల మనకి ఏమవుతుందన్నా? ఆయాసం, ఇదిగో మేసం కూడా ఊడిపోతుంది చూడు. నువ్వు నోరు మీరా, నువ్వు ప్రొసీడర్ బాబు. దీన్ని ఎంకాల లాంజియో ఎన్కామ్ సిండ్రోమ్ అంటారు. అదే తెలుగులో చెప్పా. అదో గుల. నాకిదో గుల. ఈడు గుల మాట అలా కొంచు, ఆ మధు మైతే కలిసిపోయారనుకో నీ దోలు నేర్పోద్ది. కరెక్ట్ రా. ఓసే దత్తమ్మ, ఏం చేద్దామే? ఇష్టి బొమ్మ ఏం చెప్తుందిరా? దత్తమ్మని తీసుకెళ్ళి. ఏది బొమ్మన? కాదురా, మీ అమ్మనే తీసుకెళ్లి. మైతాడు నాతో మాట్లాడు అనుకో, మ్యాటర్ క్లియర్ అయిపోద్ది, నీకు మ్యారేజ్ అయిపోద్ది. ఏం చెప్పావురా కంపో, సూపరా. నేను ఎప్పుడు అంతే అయినా ఈ గెటప్ లేట్ అన్నా. నువ్వు గెటప్పుల జోలికి మాత్రం రావుద్రా, ఇలా గెటప్లు వేసుకుని మారు వేషాలు తిరిగితే శనికి దొరకమంట, గొల్లపాలెం గురువు గారు చెప్పారు. శనిగాడి కూడా శనిపడుతుందా? ఏంట్రా దత్తుడు, ఇవాళ పోలీసు యాసవేసం ఏంటి? మీ ఇంట్లో మహిత అనే ఒక ప్రేమ దొంగ ఉంది, నా మనసును దోచే నేరానికి నా హార్ట్ కోర్టు తనకి జీవిత ఖైదీని వేసింది. తాళి అనే బేడీలు వేసి నా ప్రేమ ఖైదీగా తీసుకువెళ్ళటానికి వచ్చాను. రే దత్తుడు, తింగరసాలు మాని విషయం చెప్పరా. ఏముందండి, మా దత్తుడు గారు మీ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎస్. నువ్వు మహిళని ప్రేమిస్తున్నావా? అంతా ఇంత కాదు, మా దత్తమ్మ కొబ్బరి తోట అంతా. సరేరా, ఆడపిల్ల అన్నాక పెళ్లి చేయాలి కదా, నీకే ఇచ్చి చేస్తాననుకో, అసలు నీకేమొచ్చో చెప్పరా. అవి మానేసి ప్రయోజకుడి పోయి తిరిగిరా, అప్పుడు ఆలోచిస్తాను. ఇదిగో మావి, ఆ మాట అంటే మాటగా. మాట అంటే మాటనే. అయితే బయలుదేరు. రే నువ్వు రారా, బాగా మాట్లాడాం కదా. చిన్న డౌట్ రా, మావయ్య మాట మీద నిలబడతాడు కదా, కొంప తీసి మన యదవం చేశాడు అనుకో. అవునరా, ఇందాకేదో యాషాలు వచ్చున్నావు, నాకు ఏంట్రా? అయ్య గారు. ఏంట్రా? నాతో చిన్న డౌట్ అండి. చెప్పు. వాడు ఏదో విషయాలు మానేస్తే కొంప తీసి అమ్మాయిగా నడిచి పెళ్లి చేస్తారేటి. వాడు నా పాలేరుగా కూడా పనికిరాడురా. అయ్య గారు, నన్ను దేనితోనో పోల్చడం కానీ ఆ దత్తునితో మాత్రం పోల్చకండి. సర్లేరా. ఏంటమ్మా భరతనాట్యం చేస్తున్నావా? కాదు, భర్త కోసం నాట్యం చేస్తున్నాను. మీ ఆయనకు అంత ఇష్టమా? ఇష్టమా గోంగూర, నేను ఆడకపోతే ఆయన ఆగడు. ఏంటమ్మా అందరు పరిగెడుతున్నారు మా ఆయన్ని చూసి? మీ ఆయన అంత చెడ్డోడా? కాదు, గుడ్డోడు. పాము, ఇదేనా ఇల్లు? అమ్మయ్యా వచ్చేసారా? కనపడటం లేదా? కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి. చెగుటండి కాదు కదా. మీ ఆవిడ అక్కడ ఉంది అనుకున్నా. ఏనుగు వేసినట్టుంటే ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నా? నా ఉద్దేశం ఎవడ గురించి ఆలోచిస్తున్నావని. అదేం కాదండి, దేశంలో ఇంతమంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడు అయిపోయాడే అని బాధపడుతున్నాను. వాళ్లలో ఎవడన్నా పెళ్లి చేసుకోలేదే అని బాధపడుతున్నావా? ఏమిటండి ఆ మాటలు,
కళ్ళు పోతాయి. నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి. ఇటు ఎటకారవా? చిచ్చి చిచ్చి అని వెళ్ళిపోద్దేటి, చెప్తా దీని పని. నువ్వు ఉన్నావడరా, నలిగిపోదు. ఒరే మింటు, నేను లేనప్పుడు ఎవరన్నా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారేట్రా? నేను చూడలేదు. అంటే నువ్వు చూడకుండానే? సర్లే, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఏనుగు బొమ్మకి కళ్ళు గీస్తున్నా. ఏనుగు బొమ్మ కళ్ళు గీస్తున్నావా? నాకు కూడా కళ్ళు పెట్టచ్చు కదరా. వాసన వస్తుందా? అమ్మ తిడుతుంది నాన్న. ఎందుకు తిడుద్రా? నీకు కళ్ళే కాదు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు అన్ని పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటాండీతో చెప్తూ నవ్వుతుంది నాన్న. అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది. పక్కింటాండీ కన్నా మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నాన్న? ఇది కరెక్ట్ గా చెప్పడం కాదురా, ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను. వచ్చే నీకిక సాగర సంగమమే. డి దత్తుడు, కేర్ ఆఫ్ దత్తమ్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, న్యూయార్క్ మండలం, అమెరికా పోస్ట్, సాలరీ 20 lakhs పర్ యానం. రేయ్, అసలు నేను ఈ సాఫ్ట్వేర్ గెటప్ లో ఎలా ఉన్నారా? నీకే ఆంధ్ర బిల్ గేట్వి. ఏంటి మహి అలా చూస్తావేంటి మహి? ఇప్పుడు కూడా నన్ను ప్రేమించవా మహి? ఇప్పుడైనా మావయ్య పిల్లని ఎత్తాడంటావా? పిల్లలేం కర్మా, గాలి ఉంటే ఆయన కూడా వస్తాడు. అచ్చీ. రేయ్, అండర్ వేర్ కూడా సరిగ్గా వేసుకోవడం రా. నీకు ఈ సాఫ్ట్వేర్ గెటప్ అవసరం అంటావా? అసలు ఈ ల్యాప్టాప్ ఎవరి చేతిలో ఉంటారా? ఏంట్రా తొక్కలో ల్యాప్టాప్? మరి అసలు హైటెక్ సిటీలో ఉండాల్సిన ల్యాప్టాప్ మన దగ్గర ఉందంటే ఎంత గొప్ప మ్యాటర్ తెలుసా నీకు? తెలుసా ఊళ్ళో వాళ్ళకి తెలుసా? రే హాయ్, ఇటు రారా నువ్వు. ఇదేంట్రా ఇది? మా ఇంకా పెట్టండి. అరే మన ఫేసు లాగా దీనికి కూడా మన ఉండే వాల్యూ లేదురా. మామయ్య కదరా ప్రయోజకుడు, అయితే పిల్లలు ఇస్తానన్నాడు. ప్రయోజకత్వం యాసల్లో కాదురా, ఇసలో ఉండాలి. అంటే డబ్బుంటే గానీ పిల్లనెవరు? పిల్ల కావాలంటే డబ్బు ఉండాలి. ఎలా? మీ దత్తం పోతే డబ్బు అంతా నీదే కదరా. అది పోవాలి కదా. పంపించేద్దాంరా దీంతో. ఏంట్రా అది? నిద్ర మాత్రం. నిద్ర మాత్రం. దత్తమ్మా యాహూ, దత్తమ్మ వచ్చింది, డామ్ డామ్ డామ్, ఆస్తంత వచ్చింది, డామ్ డామ్ డామ్, అటామ్ 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 అటామ్. అయ్యో దత్తమ్మ అప్పుడే పోయావా? సిగరెట్ ఉందా? తాకి పెట్టుందా? చాలరా దాహమేస్తే నీళ్ళిచ్చేదానివే దత్తమ్మా, ఆకలిస్తే అన్నం పెట్టేదానివే దత్తమ్మా, ఊరెళ్తానంటే డబ్బులు ఇచ్చేదానివే దత్తమ్మా, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావే దత్తమ్మా, చావు నా పెళ్లికి వచ్చిందే దత్తమ్మా, ఆస్తి రాచావా లేదా నాకు దత్తమ్మా, దత్తమ్మా వసే దత్తమ్మో దత్తమ్మా. మధు గారు ఇక్కడికి వస్తున్నాడు రా. నేనే రమ్మన్నాను. నువ్వా? ఎందుకు? దత్తమ్మ సేవన్ దగ్గర విడేలో అయింది. చెత్తనాయాల ఎండలో బాగా తిరిగి తిరిగి జుట్టుతో పాటు బ్రెయిన్ కూడా తప్పింది. చెప్పింది నేహ, రేపు నుంచి శవాల దగ్గర పిడియలు వాయించుకుని ఎదవా అని ఆయన ఏళ్ళకోళం చేయటానికి. ఏళ్ళకోళం కాదు కనరా, నాతో పాటు తిరిగి నా జుట్టు రాకపోయినా నా బ్రెయిన్ మాత్రం. రే మధు కరెక్ట్ ఆయనకొచ్చు, మీరు తెలుసుకుంటారా ఇడు ఆయన చేస్తాడు. మా దత్తం మనశాంతి కోసం కొంచెం చెప్పి ఇడేలు వాయించబోయా. వాయించురా, వాయించు. చూద్దాం ఏంట్రా, వాయించురా, వాయించు. ఏంట్రా ఇది? నేను చచ్చాను అనుకున్నారేంట్రా? నన్ను బాడ మీద పడుకో పెట్టారు, చచ్చిన అన్నారా? ఒరే ఏంట్రా ఇది?
ఎందుకు ఇట్లా చేశారు? దత్తమ్మా నువ్వు చచ్చిపోయావు దత్తమ్మా, మధు పిడేలు వైంపుడికి లేచావు. సంగీతం అయితే శవాలు కూడా లేస్తాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి అంతేరా బాబు, పిడేలు వాయించినప్పుడల్లా ఏదో ఒకటి దొరుకుద్ది. బంగారు తండ్రి ఎందుకు దత్తుడు ఏడుస్తావు? బతికే ఉన్నానుగా. శాసయ్య కొడుకు చాలా గొప్పవాడురా. మధు రారా, చిన్నప్పుడు నీ సంగీతంతో నన్ను నిద్రపుచ్చేవాడివి, అదే సంగీతంతో నన్ను శాశ్వత నిద్ర నుంచి నిద్ర లేపావురా, అదేరా నన్ను బతికించావు. పదండి, మీ ఇద్దరికి తీర్పు తెలిపిస్తాను. పదండి, దత్తుడు నువ్వు కూడా రారా. ఏంట్రా జరిగింది? మటర్ నువ్వు చేసి మాట్లాడి గడిపోయినా ఒకసారి అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? చంపే అసలు దత్తమ్మ మనం వేసిన నిద్ర మాత్రలు తక్కువే లేచి వచ్చిందా, లేక నిజంగానే ఆడి ఫిడేలు వాయింపుడికి లేచి కూర్చుందా? మనం వేసిన నిద్ర మాత్రం వల్ల కాదు, కుట్టుబడి నువ్వు తక్కువ వేసిన నిద్ర మాత్రం వల్ల. గురువుతో తలకోకుండా ఇదే మరి పిలిచి వాయించుకున్నావు. గురు, అసలు దత్తమ్మకి తలకొరి పెట్టిన తర్వాత వాయించమనాల్సింది వాడిని ఫిడేలు. ఆ మొక్క ముందు చెప్పాల్సింది. అవునరా, నాకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆ మైత మధుగాడి మీద అంత ప్రేమ చూపిస్తుందంటే ఆడి దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేదేంటి? ఆడికి కళ్ళున్నాయి, నీకు కళ్ళున్నాయి. ఆడికి కాళ్ళున్నాయి, నీకు కాళ్ళున్నాయి. ఆడికి చేతులున్నాయి, నీకు చేతులున్నాయి. ఆడికి హృదయం ఉంది, నీకు ప్రేమించే హృదయం ఉంది. అర్థమైంది, అర్థమైంది. అంటే కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, రక్తానికి రక్తం, సంగీతానికి పిడేలు. అబ్బా మళ్ళీ పిడేలు మంది. సంగీతానికి సంగీతం రా. స్వరం నేల రాలింది. ఒరే, ఏమైనా క్రీమ్ బిస్కెట్ టేస్టే వేర్రా. అరే, నా సాల్ట్ బిస్కెట్ సంగతి ఏం చేసావురా? ఈ సాల్ట్ క్రీమ్ ఏంటి? అరే, పట్నం పోయి పాష్గా వస్తావు అనుకుంటే పాలపాపేలాగా వచ్చావేంట్రా? ఈ నెజ్జికే చేయండి బాబు. సాల్ట్ బిస్కెట్ అంటే రంభా రమికృష్ణ సంగీతం, క్రీమ్ బిస్కెట్ అంటే ఇలియానా చార్మి శ్రీయాను. ఇప్పుడు చెప్పరా నీకు ఏదంటే లైక్రా బెదరు. అయితే నాకు కారా బిస్కెట్ అంటే ఇష్టంరా. కారా బిస్కెట్? అదేంట్రా? పీపా శబసు, తాను శ్రీదాత, మల్లికా శరావత్. ఇంతకే నీ సంగతి ఏంట్రా? వాడు కుక్క బిస్కెట్ రా. ఇంకా 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 అప్పకెళ్ళి మన ఊరు నుంచి చంద్రమండలం వెళ్ళిన మొట్టమొదటి మనిషిని నేనే అవుతా. ఒకసారి ఆలోచించరా, ఎప్పటికే చంద్రుడి మీద మా అసలు ఎక్కువైపోయినాయి. నువ్వు వెళ్తే మా అసలు పేదవాయి, చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు రా కర్రా. నా పేరు కర్రీ కాదురా, కర్ణ, డివిఎస్ కర్ణ. దానవీర సూరకర్ణ సినిమా చూస్తుండగా మా అమ్మకి నేను పుట్టాను కాబట్టి పెట్టిందా పేరు. అదేరా కర్ణిగా, ఇప్పుడు ఇలాగే అంటారా? రేపు ఫార్నెల్ని కొడుకుని కన్నందుకు మా అమ్మ రోడ్డు మీద తలెత్తి తిరుగుతున్నారా? అంటే ఇప్పుడు నీళ్ళు అమ్మించేసి మీ అమ్మని రోడ్డు ఎక్కిస్తావేంటి? డౌన్ డౌన్. ఎక్స్ట్రాలు చేసామనుకో నోటి దుర్వాసంతో చంపేస్తానరాయ్. ఎలా కరిగా ఫార్నెల్ తగ్గ డబ్బులాగా పడుకోవడం గురించి పెట్టరా. ఇంగ్లీష్ ప్రాబ్లం రా మీకు. అప్ అప్ అంటే పైకి పైకి అని అర్థం. మీ అందరికి నేను కనిపించాలి కదా, ఈ ఊర్లో ఎవరికి ఇంగ్లీష్ లో చంపేస్తున్నారు. మొట్టమొదటిసారిగా పార్ నిలబడి మన కరిగాడేనా? మీరంతా ఇప్పుడేం చూసారా?
రేపొద్దున వారనెళ్ళాక చూపిస్తాన ప్రతిభ, మన ఊరంతా దద్దరిల్ని పోలే చేస్తాను. చిన్నప్పుడు నా కొడుకు ఇల్లంతా దద్దరిల్లిలాగా అల్లరి చేస్తుంటే వీడి వీపు విమానం మోత మోగించేదాన్ని. ఈ రోజు నా కొడుకు నిజంగా విమానం ఎక్కేస్తున్నాడు. నా బాబాయ్ మోగించడ్రా డప్పులు తరలి గాని దేని మీద ఒరుగుతున్నావేంట్రా? మన ఊర్లో ఎవడో చేయనంత గొప్ప అని చేశాను కదరా, అందుకే మన కోళ్ళోడు ఎవరికి ఇవనంత గొప్పగా సెండాఫ్ ఇస్తున్నాడు. నేను శ్రద్ధాంజలి అనుకున్నా. ఒరే శ్రద్ధాంజలి అంటే పోయిన వాళ్ళకి ఇస్తారా? పోయి వాళ్ళకి కాదురా. నా ఈ క్రెడిట్ అంతా మా అమ్మమ్మదే. ఐ లవ్ మై మమ్. మీ మామ కాదురా, మీ అమ్మ. మళ్ళీ ఇంగ్లీష్ ప్రాబ్లం. ఇంగ్లీష్ లో మమ్ అంటే అమ్మా. ఈ ఊర్లో నాకు తప్ప ఎవడికి ఇంగ్లీష్ రాదేంట్రా? ఫారెన్ లో కుక్కలు కూడా ఇంగ్లీష్ లోనే మురుగుతాయి తెలుసా? మరి అక్కడ నువ్వు కుక్కలతో మాట్లాడతావేట్రా? ముఖ్యంగా మనం సబ్జెక్ట్ తయారు చేసింది కుక్కలతో మాట్లాడడానికే. ఒరే నాన్నా, ఇంగ్లీష్ లో ఒకటి వదిలేరా? I talk English tang tang because English is my mother tongue. I am the king in Englishing because I am attacking Englishing. I am, you am, me am. ఒరే అక్కే, మా వాడు చిన్నప్పుడు బూతులు తిడుతుంటే అయ్యో అనుకునేదాన్ని, ఇప్పుడు చూసారా అది ఇంగ్లీష్ అయిపోయింది. నా బుజ్జే అదేనేమోరా, పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అంటారు. చూసారా మా వాడు ఫారిన్ కలా. ఏంట్రా కర్రీగా, నేను ఫారిన్ రావచ్చా? నువ్వు నీ ఫిడేలుని అక్కడ కప్పులు కడుక్కోవడానికి కూడా పనికిరావు. నువ్వు వారం రోజుల కానీ డ్రైవర్ మార్చవు, ప్రతి రోజు డ్రైవర్ మార్చుకోవటం నేర్చుకోరా బాబు. నా మాట ఏంటంటే వెళ్ళగాను కార్డు ముక్క రాసి పాడేరా? కార్డు ముక్క రాసి పడేస్తే నీకెట సచ్చినా పోస్ట్ బాక్స్ లో అయ్యా అదవా నాడరా. ఒరే నాయన జాగ్రత్త. ఊరు నుండి వచ్చేటప్పుడు నాకేం తెస్తారా? ఏంట్రా ఎవమైనన్స్? ఇలా అయితే నా పేరు సంకనాకి పోద్ది. మీ ఇద్దరు నీట్నెస్ చూసుకోండి. ఒరే మీ ముగ్గురు హౌస్ కీపింగ్ చూసుకోండి. ఒరే మీ నలుగురు రిసెప్షన్ రెస్పెక్ట్ చూసుకోండి. ఒరే మీ ఐదుగురు కిచెన్ లోకి వెళ్ళి చూసుకోండి. ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కసారి మన హోటల్కి వచ్చినట్టు మళ్ళీ మళ్ళీ రావాలి. ఈ అరేంజ్మెంట్స్ లో ఏమాత్రం తేడాలు వచ్చినా మీ అందరికి ఇండివిజువల్ గా కలెక్ట్ చేద్దాం రే. డ్రీమ్స్ తర్వాత, ముందు 203 కెళ్ళి కాఫీ ఇచ్చిరా. ఇక్కడ డ్రీమ్స్ కూడా పర్మిషన్ ఇవ్వరా? 203 కమెంట్. అయ్య బాబాయ్, తిప్పి చూడ తగులుతాడనుకుంటే పొద్దుటే ఈ హరిదాస్ గారు తగిలాడేంటి? ఇది కనపడకుండా మన ఫేస్ కవర్ చేసుకోవాలి, లేకపోతే ఊళ్ళో అందరి ముందు ఈ డివిఎస్ గడి ఇమేజ్ డిటిఎస్ లో డ్యామేజ్ చేస్తాడు. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. క్లియర్? సార్ కాఫీస్? ఏంటమ్మా రివర్స్ గేర్ లో వస్తున్నావు? దిస్ ఈస్ మై హోటల్ స్పెషాలిటీ సార్, ప్లీజ్ టేక్ దిస్ కాఫీస్. అంటే నువ్వు వెనకాల నుంచి ఇస్తే నేను వెనకాల నుంచి తాగాల? అవునరా, పాస్పోర్ట్ ఫారెన్ జాబ్ అని ఊర్లో తెగ బిల్డప్ ఇచ్చా. అసలు నువ్వు ఇటు తిరగరా ఫస్ట్. అవునరా కర్రీగా. ఏంటి, నేను ఫారెన్ లో కప్పులు కడగడానికి కూడా పనికిరానా? నేను అప్పుడే అనుకున్నానరా నీ ఫేస్ కి అమెరికా ఏంటని. నువ్వు ఈ కప్పులకే కరెక్టరా? ఒరేయ్ పంచర్ పట్టి ట్యూబ్ ఎందుకురా పదే పదే పొడుస్తావు? మా ఏజెంట్ గారు మమ్మల్ని అందరినీ సీట్ చేసి హైజాక్ చేసి వైజాగ్ లో వదిలి పారిపోయాడురా. మరి ఊరికి రావచ్చు కదరా. ఇప్పుడు ఇంటికి వచ్చి నా మీద ఆశలు పెట్టుకుని అమ్మని బాధ పెట్టే కంటే ఫారెన్ వెళ్ళే డబ్బులు సంపాదించుకునేదాకా నా బాధలు నేనే పడదాం అనుకుంటున్నాను రా. అమ్మో నేను వెళ్ళాలి రా. సినిస్టర్ మల్లిక్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు రా. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మేము నిర్వహించిన ఈ ప్రేమంటే కంటెస్ట్ కి మంచి కొటేషన్ పంపించిన విజేత మధుసూదన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పిలిచింది వీపీని కాదు, విఐపీని. ఫిల్మ్ స్టార్ మల్లికతో 3 డేస్ స్పెండ్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసిన మధుసూదన్ గారికి గివ్ ఎ బిగ్ హ్యాండ్. నా డ్రీమ్స్ ఇడికి రియల్ అయిపోతున్నాయంటి. అయ్యో బాబోయ్, 5 స్టార్ లో సినీ స్టార్ తో 3 డేస్ స్పెండింగ్. హాయ్. హలో, షీస్ మల్లిక. హాయ్, ప్లీజ్ బి సీటెడ్. థాంక్యూ. ఒరే ఫిడేలు, నీకెక్కడో పుట్టుమచ్చుందరా, చెరిపేస్తా.
ఏం చేస్తుంటారు? ఈడా పిడేలు వాయిస్తుంటాడండి. వీళ్ళు బాబు ఇన్ను వాయిస్తుంటాడండి. ఓ, అంటే మీరు మ్యూజిషియన్నా? ఓహో, వీళ్ళు అలా కూడా పిలుస్తారండి. ఈడి దెబ్బ మా ఊర్లో ఎవరో తట్టుకోలేరండి. ఈడి దెబ్బ కోళ్ళు గుడ్లెట్టేస్తాయండి, గేదెలు పాలిచ్చేస్తాయండి, చచ్చినోళ్ళు బతికిపోతారండి, బతికినోళ్ళు మాత్రం ఎన్నెన్నే చచ్చిపోతారండి. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. నువ్వు ఇలాగే చూస్తుండే జాగ్రత్త, టేబుల్ తెరిచిపోతే పేదలు తుడుచుకో. ఏంటమ్మా ఫస్ట్ టైం చూస్తున్నావా? కాదు. మరి అందాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి అంతగా నచ్చేసానా? ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ నవ్వు అద్భుతం. మరి నన్ను పటాయించచ్చుగా? నేను మిమ్మల్ని పటాయించడమా? అంత అందంగా లేనా? అచ్చు బాబోయ్, డైరెక్ట్ గా పటాయించమని అడిగేస్తుందండి. ఈడు పటాయించే లోపు మనం పటాయించామనుకో, ఫారెన్ సైన్స్ పోతే పోయింది, లోకల్ గా రిచ్ గా సెటిల్ అయిపోవచ్చు. ఆలస్ అమృత్ విష్, ఆల్ ది బెస్ట్ రా. గుడ్ మార్నింగ్ డివియస్. గుడ్ మార్నింగ్. వావ్, యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్. బెడ్ కాఫీ? నేను మొహం కడుక్కున్నాగా. నేను కడుక్కోకుండా తెచ్చా, అందుకే అలా అన్నా. ఇదేం చల్లగా ఉంది? నిన్న మీకు చల్లగా ఉంటే ఇష్టం అని చెప్పారు కదా, అందుకే ఐస్ వేసి తెచ్చా. నేను అన్నది కూల్ డ్రింక్స్ గురించి, కాఫీ కాదు. నీ నాలెడ్జ్ కి వెయిటర్ పోస్ట్ కరెక్ట్ కాదు. ఈ పోస్ట్ కి పనికిరానంటే హస్బెండ్ పోస్ట్ కరెక్ట్ అనేమో దాని అర్థం. ఒరే డివియస్, నీకు ఆల్మోస్ట్ అలా సగం పెళ్లి అయిపోయినట్టేరా. ఆల్ ద బెస్ట్ రా. ఈసారి కూలింగ్ వాటర్ తీసుకొచ్చి కుమ్మే. హాయ్ బాస్. హాయ్. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా అండి? ఏ, నా బాడీ అంత ఫిట్ గా కనిపిస్తుంది. మీరు పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుదాం అనుకుంటున్నారండి? నీలాంటి కత్తి లాంటి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కానీ లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోతాను. మీ నడుము షేప్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నడుం ఏముందండి, నడుము పై షేపులు ఇంకా అదిరిపోయి. ఆడికి థ్యాంక్స్, మనకి టచ్చింగ్లు కూడా అయిపోయినాయి. అర్జెంట్ గా మ్యారేజ్ హాల్ బుక్ చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ రా. నేను తొడవచ్చా అండి? ఓ ష్యూర్. ఒరేయ్ ఒరేయ్ దబ్బా, ఇదేనా ఫిడేల్ అనుకుంటున్నావా? తెగ ఏం చేస్తున్నావు? అందమైన అమ్మాయి రా, చాలా స్మూత్ గా డీల్ చేయాలి. ఇదిగో ఇలా ఫెదర్ టచ్ ఇవ్వాలంతే, ఓరికే సొల్లు కాచుకుంటే వెనకాల తిరిగేస్తాం కాదు. నా మళ్ళీ కింద దగ్గర చేత కొడుతుంది, తనకేందైతే నా బతికేమైపోలరా? అసలు ప్రకాశం తీసుకున్నావు నువ్వు? మీరేం కంగారు పడకండి, మీకు జలుబు వస్తే నోట్లు వేసుకోవడానికి కోల్డ్ యాక్, ముక్కుకు రాసుకోవడానికి జెండు బామ్. ఇన్ని ప్రికాషన్స్ చెప్తున్నావు, అసలు నీకు ఈత కొట్టడం వచ్చా? చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎవరినే కొట్టొద్దందండి, అందుకే ఈత కొట్టనండి. ఓకే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. మీకు ఎందుకంటే శ్రమ, నేను చేసి పెట్టనా? అప్పుడే బాడీ కొట్టచ్చేసిందేంటి, పెళ్లికి ముందే అడ్వాన్స్ అయిపోలేక ఉంది. అయ్య బాబు రే డివ్యాస్, నీ శీలం జాగ్రత్త కాపాడుకోరే, లేకపోతే ఊళ్ళో మాట వచ్చేద్దా నీకు. జాగ్రత్త రోయ్, టేక్ కేర్. వాటర్. ఏం డివ్యాస్ డల్గా ఉన్నావు? ఇన్నాళ్ళ నుంచి ప్రేమ అనేది మనసుకు ఎలక్ట్రాల్లా పనిచేస్తుంది అనుకున్నానండి, ఏంట్రల్లా పనిచేస్తుందని ఇప్పుడే తెలిసింది. మన లవ్ గేమ్ లో నేను మిడిల్ డ్రాప్, హోప్స్ పెట్టుకోవద్దు. ఫైనల్ గా ఫిక్స్ అయిపోయావా? మిక్స్ అవుదాం తెలిసినప్పుడు ఫిక్స్ అవడమే బెటర్ కదండి. ఏం పర్లేదు రా కర్ణ, నువ్వు రేపు ఫారెన్ వచ్చిన తర్వాత ఇలాంటి హీరోలు వెనకాల ఎంతమంది తిరుగుతారు రా, అప్పుడు మీరు వెనకాల పడండి, ఎస్ అంటేనేమో చూడండి. ఈ ప్రపంచాన్ని ఎవడో బాగాలేడు. గుండెల్లో గుండె కలిపి చూడు. ఏమండి సందీప్లో బంది వై చూడు. ఇదిగోండి. ఇలాగే
ఏంటి ఎటకారవా? ఎటకారమే ఉందండి, మీరే టీ అడిగారు. ఇందులో టీ ఉందని తెలుసు, అందులో ఏమొస్తుంది? నువ్వు కొన్న పాటనా మార్చ. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులో ఒకటైనా. అంటే నా రెండు పోయి నీ రెండు మిగిలినా? ఆ టీవీ ఆఫ్ చేయి. ఈ రోజు నా టైం బాగాలేదు, పొద్దున్నే ఎవడు మొహం చూసినా ఏంటో. మీరెవరు మొహం చూస్తారండి? అమ్మా, మెట్ల మీద కూర్చున్నట్టు హాయిగా ఉంది. కనులు లేవని నీ కలత పడవద్దు నా కనులు. నా ఇంటి ముందుకు వచ్చినట్టు ఇలాంటి పాటలు గుర్తుపెట్టారా? పంపదీసి గ్లాస్ కానీ పట్టుకోలేదు కదా. ఇవాళేంటి పాటలు ఇలా పగబట్టి ఇక్కడ నుంచి మనం పాటలు మనమే పడుకోవడం బెటర్. అడుగురే దత్తుడు, బండి మీద కూర్చో, ఏదో ఆలోచన చేస్తాడా? ఇదేంటి గురు, అవతలు మధు మైతలు పెళ్లి దగ్గర పడుతుంటే ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నా? తపస్సు కదరా చెత్తనా, అలా థింకింగ్ మంచి ఐడియా కోసం ఆలోచిస్తున్నా. మంచి ఐడియా అయితే మన ల్యాప్టాప్ లో చాలా ఉన్నావు, దాన్ని బయట పీకమంటావా? ఇన్నాళ్ళు ఆ గొల్లపాలెం గురువు గారు మాటలని, మీ ఎదవైడియాలని నా మైతను నేను దూరం చేసుకున్నాను. ఇక నుండి ఎవరి మాట వినడు దత్తాత్రేయుడు. ఆడికంటే పెద్ద అదవి ఉంటాడు. దత్తాత్రేయుడు అంటే నేనే రా ఫూల్, ద గ్రేట్ దత్తుడు. గుడ్ వచ్చేసింది తెలుసు. ఇదేంటే గుడ్ అని చెప్పి క్లబ్ తీసుకొచ్చావు, డిస్కో పాటలు వినపడుతున్నాయి. అదేంటి సార్ కళ్ళ ముందు అంత పెద్ద గుడి కనపడుతుంటే డాన్స్ క్లబ్ అంటారు? ఒరే మధ్యలో నువ్వు నోరు మీరా, మీటర్ ఎంత అయిందో చెప్పు. ఎదురుగుండా మీటర్ ఉంది, చూసుకోండి. నేను చూస్తాను. వాడు చూసుకోమన్నాడు, తోసుకోమనలేదు. ఒరే నీ దగ్గర పనివాడు అనుకుంటున్నావా? మీటర్ నువ్వే చూసి చెప్పు. అదేంటి ఆయన అలా మాట్లాడతాడు గుడ్ అయిన లాగాను? ఏంట్రా నన్ను గుడ్డోడు అంటావా? ఇంటికి పద, నీకు సాగర సంగమమే, పదా రండి. ఇక్కడ ఏమండి? మధు మహితానండి. ఎక్కడ? ఏమండి కృష్ణ గారు గుడికి వచ్చారా? లేదు కబాడీ ఆడుకోనకు వచ్చాం బాబు. ఊరుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఎవరిని? ఒకరినొకరు. వాళ్ళని ఆశీర్వదించండి. చూసి చాలా కాలం అయింది, దీర్ఘ సుమంగళి. మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల అలాగా మైతాని కొంచెం లావయ్యా. అయ్యో ఏంటండి, ఏంటి షాక్ అయ్యారండి, తప్పు చెప్పానా? చెత్తనయ్యారా, నా పెళ్లికి బట్టలు కొనుక్కుంటారా? డబ్బులు ఇస్తే మీరు కూడా పెళ్లి కొడుకు బట్టలు వేసుకుంటారా? అదేట్రా నువ్వు పోలీస్ ఆఫీస్ వేసుకున్నావు, మనం వేసుకున్నాం. నువ్వు రౌడీ యాస్ వేసుకున్నావు, మనం వేసుకున్నాం. ఇప్పుడు నువ్వు పెళ్లికొడుకు యాస్ వేసుకున్నావు, మేము కూడా పెళ్లికొడుకు యాస్ వేసుకున్నాం. అంటే నేను మైతను పెళ్లి చేసుకుంటే మీరు కూడా దాన్ని చేసుకుంటారా? నువ్వు చేసుకోమంటే చేసుకునే చెత్తరా, మనందరం పంచపాండవులు అంటున్నారా? చెత్తరా మైత్ర, మైత మైత్ర, ఎప్పుడే మాట్లాడాలి. ఒకటి రెండు మూడు కట్టేసా. ఆహా ఎంత మర్యాద, ఎంత మర్యాద. సతీ సావిత్రినండి, పెద్ద పురం. అందరూ నన్ను చూసుకుంటారు అన్నోళ్ళే గానీ చేసుకుంటారు అన్నోళ్ళు లేరండి. మనోళ్ళు ఆపలు మూడు మూడు వేసేసుంటాడు, మూడు వేసాడు నాలుగు వేసాడు మనోళ్ళు. ఈ గుళ్ళు స్తంభాలు ఎక్కడ ఉన్నాయో కనపడిసావు. ఏమండి ఇటురండి. అయ్యో దేవుడు అటు కాదండి, ఇటు. ఆయన ఇటువైపు లేడే, సర్వాంతరయామి, అన్ని దిక్కులా ఉంటాడు. చదస్తప్పుడు చెప్తే విండు గిలితే ఏడుస్తాడని చేపట్టు నాయనా. పట్టాను రక్షింతలు నాయనా, ప్రసాదం కాదు. అవి తెలుసుకుందామనే వేసుకున్నాను స్వామి. ఇలాంటి పూజాన్ని ఎంతమంది చూడలేదు. అబ్బా ఇటురండి బొట్టు పెడతాను. ఇదిగోనండి. ఏంటి పువ్వు? ఎక్కడ పెడతావు? చెవులో పెట్టు. నాయనా హారతి తీసుకో. అలాగేనండి. అటు కాదు నాయనా, ఇటు. అయ్యో ఏమ్మా పిచ్చివాడిలా ఉన్నాడు? పిచ్చివాడు కాదండి, గుడ్డివాడు. గుడ్డోడా చెప్తా పద. ఏమండి కాలిందా?
ఇక్కడ కాదే ఎక్కడో కాలింది. అయినా ఏంటి నీ ఉద్దేశం? ఎవడు అడగకుండానే గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నావు? సరే ఎవరికి చెప్పలేండి. అలా చెప్పనని దేవుడి మీద ఒట్టే చెప్పు. దేవుడి మీద ఎందుకులేండి, దేవుళ్ళ లాంటి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు చెప్పమనే దాకా ఎవరికి చెప్పను. ఈ ఒట్టేదో తిపిరిలా ఉంది. చైది బ్రదర్ ఏమండి, ఇక్కడే పళ్ళు ఉన్నాయి కొనుక్కుని వెళ్దాం. తెలుసు అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమయ్యి? 2/10. అబ్బో ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి, ఎంతకిస్తా? దొంగ సచ్చినోడు అలా చూస్తాడేంటి? అబ్బా ఈ కాయలు పెద్దగా ఉన్నాయి, 2 చేతులు సరిపడలేదు. ఏమండి వద్దండి. నోర్మే నేను ఎలా భారం పడుతున్నా చూసి నేర్చుకో. చెప్పమ్మా రేట్ ఎంత? చెప్పడానికి సిగ్గుపడతాడమ్మా. చాలా గట్టిగా ఉన్నాయి బత్తాయికాయలు, జాంకాయలు లాగా. నువ్వు చెప్పమ్మా, ఈ కొట్టు దగ్గర ఎవరన్నా ఉన్నారా లేదా? ఏంట్రా నా పెళ్ళంతో డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నాడు? పరాయి పడ్డాడు, అంత రుచి అంటే మగోడు ఆడదో కూడా తెలియదండి బాబు, నువ్వు చెప్పే. అనవసరమైనప్పుడల్లా నేను గుడ్డోడిని నేను గుడ్డోడిని అని చెప్పేదని, అవసరం వచ్చినప్పుడు వాడు చితగొట్టేస్తుంటే గుడ్డోడిని అని ఎందుకు చెప్పలేదే? మీరే కదండి చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేయించుకున్నారు. ఇంటికి వెళ్ళాక సాగర్ సంఘం చూపిస్తారేమోనని. ఏమైనా గాని నా గుడిలో కన్నా గుడి బయట దేవుడు కనపడ్డాడు. ఎలా వెళ్ళాలి? నువ్వు రావా? పదండి. మరి పద. ఏమండి? ఎవరు? ఇక్కడ. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఏది? ఇదా, ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరుగు. నేను అక్కడ నుంచి వచ్చాను సార్. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చావా? అయితే ఇలా తిన్నగా చెరువులోకి, అందులో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోడండి బాబు. అడిగేవాడు కూడా లోకి అయిపోయాను. నాన్న ఆడి నాన్న అని పిలుస్తాడరా, ఇటు లోపలికని వెళ్ళలేదు కదా. నిన్నే నాన్న. నన్నేనా? ఓ నమ్మకం కలిగించారా. ఒరే మింటు, అమ్మ ఎక్కడ ఉందరా? మీ అమ్మ మా అమ్మ. అమ్మ నీ అమ్మ? నీ అమ్మేరా? గుడికెళ్ళింది నాన్న. దేవుడు నేను ఇక్కడ ఉండగా గుడికెళ్ళిందా? దేవుడికి నీకు ఒకటే తేడా నాన్న. ఏంటి నాన్న అది? దేవుడేమో ఎవరికి కనిపించడు, నీకేమో ఎవరు కనిపించడు. ఒక్క చూపు తప్ప అన్ని నా పొరుగులే వచ్చినాయి. ఈ మధ్య పొత్తుగా ఇంటికే రావట్లేదేంటండి? ఏమొచ్చేది, రాత్రిక పగలనక వేషాలతో చంపేస్తున్నాడు ఆ దత్తుడు. గ్యాప్ లో కలిసిపోవటమే. ఆ దత్తుడు మన ఇద్దరిని ఇలా చూశాడు అనుకో, ఇరగదీస్తాడు. అయినా వాడికి కనపడదే, తొందరగా వెళ్దాం. ఏమే ఎంతకాలం చదువుతుంది రంకు? నేను కనిపెట్టలేను అనుకున్నావా? నువ్వు నా పెళ్ళం చేపట్టుకుని వేషాలు వేస్తున్నావే? ఇది నీ పెళ్ళం ఏంటి రా? ఆ గజ్జల సౌండ్ నేను. అచ్చప్ప ఎర్ర చీర కట్టుకుందల్లా నా పెళ్ళమే అన్నాడట్టు నీ పోటీ అతవా. అరే గుడ్డోడా, నీ కళ్ళే కదరా, కాళ్ళు చేతులు ఎరగదీస్తే గాని నీకు బుద్ధి రాదు. సమయానికి వచ్చావు చూడు. ఈ సిగ్గులేని అదవ ఏం చేశాడు నువ్వు కాబట్టి ఇలాంటి అనుమాన పెదవుతో కాపురం చేస్తున్నావమ్మా. ఒరే గుడ్డోడా, నీకో విషయం తెలుసా? తను గుళ్ళు గోపురాలు తిరిగేది తనకు పుణ్యం వస్తుందని కాదురా, నీకు కళ్ళు వస్తాయని. ఒరే వెధవ, నువ్వు మారితే ఆవిడ సుఖపడుతుంది, నువ్వు సుఖపడతావు, ఈ ఊరు సుఖపడుతుందిరా. పదవే వెళ్దాం. రాధా. ఏంటండి? వాడు కొట్టినట్టు చెప్పినా నిజమే చెప్పాడు అనిపిస్తుంది. ఇక నిన్ను అనుమానించను. ఇక నుంచి నా రెండు కళ్ళు నువ్వే.